నమస్కారం అండి. నిన్న అమరావతి రాజధాని రైతుల కోసం పవన్ కళ్యాణ్ గారు వారిని దీక్ష శిబిరాలకు వెళ్ళి వాళ్ళని సంఘీభావనకు వెళ్ళారండి. మీరందరూ చూశారు, ప్రతి టీవీలో లైవ్ చూపించారు. ఎంత నిర్దయగా నిర్బంధంతో అడ్డుకోవాలని ప్రయత్నం చేశారో మీరు స్పష్టంగా చూశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎంత ఆపాలని ప్రయత్నం చేసినా పవన్ కళ్యాణ్ గారు చేస్తారని అన్ని చోట్లకి వెళ్ళి అందరినీ పరామర్శించి అందరికీ సంఘీభావం తెలియజేశారండి. ఇప్పుడు నేను నిన్న సంఘీభావం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ యొక్క సోకాల్డ్ వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, వారి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వారి కార్యకర్తలు కానీ, పేటీఎం బ్యాచ్ ఎవరైనా సరే, వీళ్ళందరూ ఏం కారుకూతలు కూశారంటే, వైజాగ్ లాంగ్ మార్చ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు అమోఘమైన 2 లక్షల మందితోటి లాంగ్ మార్చ్ చేసి విజయవంతంగా నిర్వహిస్తే ఆయన ఎంత ఎగతాళి చేశారంటే, ఈ వైఎస్ఆర్సీపీ మంత్రులందరూ కలిసి అది లాంగ్ మార్చ్ ఎందుకు అవుతుంది, కారు మీద ఎక్కారు, అది కారు మార్చ్, అది అంతకుముందు ఏం చేశాడు, గాలిలో చేతులు ఊపాడు, అంతకుముందు ఏం చేశాడు, అది లాంగ్ మార్చ్ ఎంత అవుతుంది, లాంగ్ మార్చ్ అంటే ఆయన విజయసాయి రెడ్డి అయితే ఒక ట్వీట్ కూడా చేశారు, చైనాలో ఇన్ని కిలోమీటర్ తిరిగాడు. లాంగ్ మార్చ్ చేయగల సత్తా ధైర్యం ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్. మీరు సరైన పోలీసు సిబ్బందిని ఇచ్చి సెక్యూరిటీ ఇచ్చుంటే ఆయన లాంగ్ మార్చ్ చేయగలిగేవాడు. ఆయన నడవడానికి కాదు, కాళ్ళు మెదపడానికి కూడా స్థలమంత కార్యకర్తలు వచ్చి ఇబ్బంది పడుతుంటే ఆయనకి గత్యంతరం లేక కారు వెక్కి కారు మీద వచ్చారు. అంతేగాని లాంగ్ మార్చ్ చేయలేక కాదు, ఆయన ఎంత దూరం ప్రయాణం చేయగలరు, మీరు సెక్యూరిటీ ఇవ్వండి, మీరు సెక్యూరిటీ ఇవ్వడం మీకు చేత కాదు, మీకు భయం, మీకు మీ జగన్మోహన్ రెడ్డి గారు పాదాలు చేయడానికి మాత్రం చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ ఇచ్చాడు, అలాగే మాకు సెక్యూరిటీ ఇవ్వండి, ఇచ్చి అప్పుడు మాట్లాడండి, అది చేత కాదు, మీకు భయం. పవన్ కళ్యాణ్ అంటే ఒక రకమైన భయం ఏర్పడిపోయింది, మీకు రాత్రి కూడా నిద్ర పోవడం మానేశారు. నిన్న ఇలాగ ఎంతమంది మంత్రులు మాట్లాడుతూ, కొడాలి నాని గుడివాడ ఎమ్మెల్యే ప్లస్ ఇప్పుడు పౌర సరఫరాల మంత్రి, ఆయన ఏం మాట్లాడాడు, అదేంటి ఆయన ఎక్కడికైనా తిరగొచ్చు, అమరావతి ఏంటి, ఢిల్లీ అంతా తిరగడానికి, భారతదేశం తిరగమని మాకేంటి, పోలీసు ఎవరు ఆపుతారు, మిలిటరీ ఎందుకు ఆపుతారన్న స్టైల్గా మాట్లాడారు పవన్ కళ్యాణ్, ఎవరు ఆపుతారన్నారు. నేను జరిగింది ఏంటంటే, కొడాలి నాని గారు జస్ట్ పవన్ కళ్యాణ్ గారు రైతులు ఎవరైతే దీక్ష చేస్తున్నారో ఆ ఊళ్ళలో వాళ్ళు కలిసి వాళ్ళ దగ్గర ఒక సంఘీభావం, నేను ఉన్నానమ్మా, మీకు నేను సపోర్ట్ చేస్తున్నాను, 10 నిమిషాలు ఒక పావుగంట వాళ్ళ దగ్గర ఉండి, అలాగే ఎన్ని శిబిరాలు ఉన్నాయో రాజధానిలో ఊళ్ళలో ప్రతి ఊరు వెళ్ళి పలకరించి వద్దాం అనుకున్నాను, అంతే ఆయన అనుకున్న ప్రోగ్రాం అదే. కానీ మీరు భయంతో మీరు వణుకుపోయి నిద్ర పట్టక మీకు, మీరు ఒక భయాందోళన చెంది పోలీసు చేత రోడ్డు మీద జేసీబీ లేంచి ముళ్ళ తోంపలు ఉంటారు, ముళ్ళు కంచెలు వేయించేసి కార్లు వెళ్ళకుండా మనుషులు వెళ్ళకుండా చేసి అడ్డుపడ్డారే, అయినా పవన్ కళ్యాణ్ ఆగారా, ప్రయాణం చేస్తూ ఉన్నాడు కదా, ఆయన ఆపగలరా మీరు? ఆఫ్టర్ ఆల్ సంఘీభావం తెలియజేయడానికే ఇన్ని అడ్డంకులు సృష్టించారు మీరు. అదే పవన్ కళ్యాణ్ గారు ధవళేశ్వరం ప్రాజెక్టులో 10 లక్షలతో చేసిన కవాతులాగా అమరావతి రాజధానిలో నేను కవాతు చేస్తానని ఒక పిలుపునిస్తే మీరు తట్టుకోగలరా, మీకు ఆసక్తి ఉందా? ఎందుకు మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ చేసే కెపాసిటీ లేదా, చేయలేడా, నడవలేడా? నిన్న జ్వరంతో కూడా ఆయన 8 కిలోమీటర్ల పైన నడిచాడు. ఆయన ఒకసారి చూడండి, మీ వీడియోలు తిరగండి, మీ సాక్షిటీ చూపించదు కానీ మిగతా టీవీ ఛానల్ చూడండి, మీరు చెప్తారు కదా మీ సాక్షిని అంత అబద్ధం ఛానల్, అది వాళ్ళు రాసి అని అబద్ధాలు మాట్లాడతారు, సాక్షి పేపర్ అబద్ధాలు మాట్లాడతారు, అబద్ధాలు చూపిస్తారన్నారుగా, మిగతా ఛానల్ చూడండి, మిగతా పేపర్ చూడమన్నారుగా, మిగతా ఛానల్ చూడమని చెప్పారుగా ముఖ్యమంత్రిగా స్వయంగా సాక్షాత్ అసెంబ్లీలో. ఇప్పుడు చూడండి మీరు, నిన్న ఏం జరిగింది చూడండి, అలా అడ్డుకుంటారా? ఏంటి పలకరింపుకే సంఘీభావం తెలియజేయడానికి ఎంత అడ్డుకున్నారంటే, ఆయన కానీ పాదాలు చేస్తే మీరేం తట్టుకోగలరు అసలు? మీరు అంత శక్తి మీకుందా? అందుకనే మంత్రులు మాట్లాడారు, ఎన్నో అంబటి రామబాబు దగ్గర నుంచి, పీర్నాని దగ్గర నుంచి, కొడాల నాని దగ్గర నుంచి, కొడసాల కన్నబాబు దగ్గర నుంచి, అవంతి శ్రీనివాస్ దగ్గర నుంచి, వెంపల్లి శ్రీనివాస్ దగ్గర నుంచి, ఒక్కరే ఓ ప్రతి ఒక్కడు మాట్లాడారు. ఏం చేస్తారు, అది లాంగ్ మార్చ్ అట్లా అది కారు మార్చి, వంకాయ మార్చి, బీరకాయ మార్చి అన్నారు. నేను ఆఫ్టర్ ఆల్ రాజధాని రైతులు పరామర్శించడానికే మీరు తట్టుకోలేకపోయారే పవన్ కళ్యాణ్ని, ఆయన
ఆయన మార్చేసి మీరు తట్టుకోగలరా, మీరు పోలీసు బందోబస్తు ఇవ్వండి. అదే వైజాగ్ లాంగ్ మార్చ్ మీటింగ్లో నాగేంద్రబాబు చెప్పాడు, కర్ణాటక నుంచి ఇప్పుడే వచ్చాడు పవన్ తమ్ముడు, అక్కడ కర్ణాటకలో కూడా చాలా పోలీసు ఇక్కడ ఎంతో ఎక్కువ మందిని చేరిచి ఆయన ప్రశాంతంగా కార్యక్రమం చూశారు. ఇక్కడ ఇక్కడ ఏమాత్రం కూడా వాళ్ళకి పర్యటన కానీ ఆయనకి సహకరించట్లేదు పవన్ కళ్యాణ్ కానీ పోలీస్ శాఖ అని చెప్పి ప్రభుత్వ సహకారం చెప్తే దాని గురించి మాట్లాడరు. మేము పోలీసుని ఇచ్చాము, మేము సిబ్బంది అరేంజ్ చేసామని చెప్పరు. వాళ్ళని ఎవరు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ యాత్ర పాదయాత్ర చేయబట్టి ఎలా చేయగలుగుతారైనా? ఆయన అభిమానులు మంది నలిగిపోరా? అది తెలియదా? నిన్న చూసి నిన్న మీరు ఎందుకు ఆయన పాదయాత్ర కాదు, అది జస్ట్ ఏంటంటే సంఘీభావన తెలియజేయడానికి వెళ్ళినప్పుడే ఎంతమంది బెడల నుంచి ఎంతమంది పోలీసులు వచ్చారు, ఎంతమంది మిలిటరీని చంపి తీసుకొచ్చారు మీరు? అదే మిలిటరీని అదే పోలీసుల్ని పవన్ కళ్యాణ్ గారికి లాంగ్ మార్చ్కి వైజాగ్ ఇచ్చుంటే ఖచ్చితంగా లాంగ్ మార్చ్ చేసేవాడు. మీరు చేయాల్సింది చేయకుండా ఇలా చిన్న చిన్న మాటలు మాట్లాడి మీరు చులకన కావద్దు. దయచేసి మీరు తెలుసుకోండి, రాజధాని రైతుల కోసం పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చేయగలుగుతారు, చేస్తారు. ఒక్కటి మాత్రం గ్రహించండి, మీరు ఆయన చెప్పేది ఒకటే, మీరు ఎక్కడైనా రాజధానికి మీరు సపోర్ట్ చేశారు లేదా? వైసీపీ నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా సాక్షాత్ అసెంబ్లీలో మీరు సపోర్ట్ చేసి 30,000 ఎకరాల రాజధాని కావాలని అమరావతి రాజధానికి సపోర్ట్ చేసి అంతా చేసిన వ్యక్తి ఈరోజు ఇట్లా మాట తప్పి మాట మడం తిప్పితే ఏమనుకోవాలి? అసలు మీలో నాకు తెలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లక్షణం ఒక్కడు కూడా కనిపించట్లేదు. ఆయనలాగా మాట మీద నిలబడడం కానీ ఒక నిజాయితీ కానీ నిబద్ధత కానీ మీకు లేనే లేదు. నిజాయితీ నిబద్ధత ఉంటే ఇక్కడే రాజధాని కంటిన్యూ చేయండి, ఆ రాజధాని రైతుల యొక్క గోడుని వినండి, ఇక్కడ కంటిన్యూ చేయండి. హైకోర్టు కావాల్సిన బెంచ్ హైకోర్టు బెంచ్ కర్నూలు పెట్టండి, వైజాగ్లు పెట్టండి, తప్పులేదు. అంతేగాని ప్రజలు మోసం చేయమాకండి. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎప్పుడైనా ఎవరన్నా ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఏ కార్యకర్తలు ఏ పేటీఎం బ్యాచ్ అయినా సరే మాట్లాడితే మీరు పోలీస్ సెక్యూరిటీని ఇచ్చండి. ఇప్పుడు నిన్ను ఇచ్చారు పోలీసు, అంతమంది పోలీసు అరేంజ్ చేశారు కదా అడ్డుకోవాలని, అట్లా మీరు పోలీసులు ఇవ్వండి. ఆయన నిరాఘాటంగా ఏ యాత్ర చేయగలుగుతాడు, ఆయన ఆపే ధైర్యం శక్తి మీకు లేదు, నిన్నే తెలిసిపోయింది. హాయిగా మీరు భయపడమాకండి, భయపడద్దు, భయపడకుండా ఉండండి. దయచేసి ఆయన ఇటువంటి యాత్ర చేయగలుగుతాడు. ఈ యొక్క నూతన సంవత్సరంలో రాజధాని రైతులందరూ బాగుండాలని, వారి యొక్క ఆకాంక్ష నెరవేరాలని, రాజధాని అమరావతిలోనే ఏర్పాటు చేయాలని చేసేటట్టు భగవంతుడు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి ఇవ్వాలని, ఆ రకంగా దేవతలందరూ అనుగ్రహం ఇచ్చేటట్టు రైతు రాజధాని రైతుల కోసం వాళ్ళు ఇబ్బంది పడుకుంటారని నేను కోరుకుంటూ, ఇంకొకసారి ఇటువంటి పేటీఎం బ్యాచ్ వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఈ మెదమాటలు మాట్లాడేసి మెదమాటలు మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ యొక్క శక్తిని తెలుసుకొని, పవన్ కళ్యాణ్ యుక్తిని తెలుసుకొని, పవన్ తెలుగుదేటలు తెలుసుకొని, పవన్ కళ్యాణ్ యొక్క మంచితనం తెలుసుకోండి, మంచితనం మాట్లాడండి. దయచేసి ఇంకోసారి ఇట్లా పవన్ కళ్యాణ్ యాత్ర చేయలేడు, పాదాలు చేయలేడు, ఆయన ఒక నడవలేడు అనే మాటలు మాట్లాడకండి. దయచేసి ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాడితే మళ్ళీ ఇంకొక వీడియో పెట్టాల్సి వస్తుంది. దయచేసి జన సైనికులారా, తెలుగు ప్రజలారా, మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చేయగలుగుతారు. ఆయన నిబద్ధత గల మనిషి, నిజాయితీ గల మనిషి, ఏ పని చేయగలుగుతారని మీ అందరూ తెలియజేస్తూ ఇంకోసారి ఇంకో వీడియో కలుసుకుంటాను. వీళ్ళందరికీ సమాధానమే నిన్న రాజధాని యాత్ర పవన్ కళ్యాణ్కి. వీళ్ళందరికీ అనకూడదు కానీ చెంప చెల్లెమనేటి అనిపించాను నేను చేశాను. చిన్న సంఘీభావానికి భయపడిపోయిన ఈ వైసీపీ ప్రభుత్వం ఇదేం ప్రభుత్వం అసలుకి? చీచీచీచి సారి, మరి ఇంకోసారి వీడియో కలుసుకుంటాను. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.